గ్రామాల్లో పేద ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. యూకొత్తపల్లి మండలం ఆనంద్ నగర్ గ్రామానికి చెందిన ప్రజలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి గ్రామంలో పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఆనంద్ నగర్ గ్రామంలో కలుషితమైన నీరు వస్తోందని, ప్రత్యామ్నాయం లేక ఈ నీరే తాగాల్సి వస్తూ తరచూ రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే వర్మ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. గ్రామంలో ఎక్కువగా ఉన్న ఎస్సీ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించడంలో వివక్ష ఎందుకు చూపుతున్నారంటూ జగన్ ప్రభుత్వం పైన, స్థానిక ప్రజాప్రతినిధులపైన వర్మ మండిపడ్డారు. నీటి తాగాలో చేయాలి, ఇంకోటి చేయాలో తెలియదు. తక్షణం దాన్ని యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత గౌరవ కలెక్టర్ గారికి ఉందని, నేను కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా నేను 2-3 రోజులు ఇస్తానని నేను తెలియజేస్తాను. అలాగే గ్రామంలో అభివృద్ధిలో అయితే మేమే రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా తెలియజేసిన పార్టీ చేశాం. మేము కమ్యూనిటీ వాళ్ళకి కూడా శాంక్షన్ ఒకటి ఇచ్చాం. ఎలక్షన్ రావడం వల్ల వర్క్ అవ్వలేదు, టెండర్ అయింది, అన్నీ అయింది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏ ఊళ్ళో పెట్టుకున్నారు, అది తెలియజేయవలసిన బాధ్యత ఈ ఎంపీకి వింటూ. ఇంత కలుషితమైన మంచినీరు వస్తుంటే ఈవేళ ఎంపీ గారు పర్యటన మొదలెట్టిండి. సంతోషం తప్పేం లేదు, పర్యటన రావడం వల్ల మీరు ఎలాగే ఎలక్షన్ 15 రోజుల ముందు వస్తారు అది ప్రజలందరికీ తెలుసు. మీ ఊరి నుంచి వచ్చేసరికి ఆ సమయం పడుతుంది. మీకు 4.5 కరోనా 3-4 ఏళ్ళు మీరు కనపడలేదు ఎంపీ గారు, అది ప్రజలందరికీ తెలుసు. ఒక నెల ముందు వస్తారని ఎలాగో ఊహించిందే. ఈ 5 ఏళ్ళలో ప్రజలు ఈ విధంగా నరకం అనుభవిస్తుంటే మీ పాత్ర ఏంటి? ఈ నియోజకవర్గంలో 15,000-20,000 మెజార్టీ తీసుకున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించారు. ఈ ఎస్సీ కాలనీలు కాదు కదా, ఓసీ కాలనీలు కాదు కదా, అంతా కలుషితమైన మంచినీళ్ళు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? కొమరగిరి పంచాయతీకి ఏమి ఇచ్చారు మీరు? 1 రూపాయి ఇచ్చారా? మీ ఎంపీ ల్యాండ్స్ వచ్చి ఎప్పుడైనా 1 రూపాయి ఖర్చు పెట్టారా? ఎస్సీ పేటలకు వెళ్ళి ఎప్పుడన్నా ఎలా ఉన్నారని అడిగారా? వాళ్ళు మనుషులే కదా, ఓటర్ వేసినప్పుడేమో వాళ్ళు మనం సెకండ్ ఇస్తాం, పగిలించుకుంటాం. మీ ముఖ్యమంత్రి అయితే ముద్దులు పెడతాడు, బుగ్గలు నవ్వుతాడు. మరి ఎలక్షన్ అయిపోయాక వాళ్ళని అస్పృశ్యంగా చూస్తున్నారు. అదే పద్ధతి. ఎంపీగా మీరు వెళ్ళలేదు, ఎమ్మెల్యేగా అతను వెళ్ళలేదు, కరోనాలో అసలు వెళ్ళలేదు. మీకు దేనికి ఓటు వేసామని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ మీరు ఓటు అడగడానికి ఏ ముఖం పెట్టుకునే వెళ్తారని నేను అడుగుతాను. చేబ్రోలు వెళ్ళారు, దమ్ముంటే చేబ్రోలో చర్చికి రండి. వర్మ చేసి 146 రోడ్లు వేసాను నేను, కొత్త రోడ్లు వేసాను. కమ్యూనిటీ హాల్ ఇచ్చాను, బీసీ ఎస్సీ కాపు కమ్యూనిటీ హాల్ ఇచ్చాము, ఇన్ని రకాలుగా చేసాము. చేబ్రోలు మీరు ఏం చేశారు? ఇవన్నీ చూస్తుంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 20 రోజుల ముందు వచ్చి హరిదాసులు తరిమి కొట్టాలని కోరుతా ఉన్నా. మా ప్రభుత్వం వచ్చాక స్వచ్ఛమైన మంచినీరు, ఆ గ్రామం అడిగిన సమస్యలన్నీ కూడా మేము పూర్తి చేస్తాం.